నమస్తే, వెల్కమ్ టు iDream. నేను బ్యాంకర్ తీరు. ఆటోమొబైల్ సిరీస్ అయితే మీ నుంచి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే లభిస్తుంది. అందుకే ఈరోజు నేను మీకోసం ఒక సేఫెస్ట్ కారు గురించి చెప్పడానికి వచ్చాను అనమాట. మామూలుగా కారు కొందాం అనుకున్నప్పుడు ఎవరైనా కానీ ఎంతలో కొందాం, ఎలాంటి కారు కొందాం, ఎంత మైలేజ్ ఇచ్చే కారు కొందాం అనే ఆలోచనలు అయితే చేస్తారు, కానీ ఎంత సేఫెస్ట్ కారు కొందాం అని మాత్రం చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి కారు అనేది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఎంత మైలేజ్ ఇవ్వాలనే దానితో పాటు ఎంత భద్రంగా ఉండాలనేది కూడా ముఖ్యమైన అంశం. కానీ చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మేబీ బడ్జెట్ ఎక్కువగా ఉంటుందనుకోవచ్చు, లేదంటే అంత సేఫెస్ట్ కారు అంటే నేను ఏమైనా యాక్సిడెంట్స్ చేస్తానా అనేటువంటి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు అయితే నేను మీకోసం ఒక బడ్జెట్లో ఉన్నటువంటి ఒక సేఫెస్ట్ కారు గురించి చెప్దాం అనుకుంటున్నాను. అది చాలా అంటే చాలా సేఫెస్ట్ కార్, ప్లస్ బడ్జెట్లోనే ఉంటుంది. దాని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం 6 లక్షల నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. 6 లక్షల నుంచి 10 లక్షల 10 వేల వరకు దాని హై ఎండ్ ఎక్స్షోరూమ్ రేట్ అయితే 10 లక్షల 10 వేల వరకు ఉంటుంది. సో ఆ కారు మరేదో కాదు, అది టాటా కంపెనీ ఉన్నటువంటి పంచ్ అనమాట. ఈ ఎస్యూవికి సంబంధించి ఇప్పటికే మార్కెట్లో అయితే చాలా అంటే చాలా మంచి డిమాండ్ అనేది క్రియేట్ అయింది. ప్రస్తుతానికి టాటా కార్లలో బడ్జెట్ వేరియంట్స్ తీసుకుంటే కనుక టాటా పంచ్కి అయితే మంచి రెస్పాన్స్ కూడా లభిస్తుంది. మరి ఆ పంచ్ స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని ప్రైస్ అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఆ స్పెసిఫికేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. టాటా పంచ్ అయితే 1199 సీసీ పవర్ఫుల్ ఇంజన్తో వస్తుంది. అంతేకాకుండా 3 సిలిండర్ 1.2 లీటర్స్ పెట్రోల్ 3 సిలిండర్ ఇంజన్తో ఇదైతే వస్తుందన్నమాట. చూడటానికి అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే మీకు దీంట్లో పెట్రోల్ వేరియంట్ ఉంది, సిఎన్జి కూడా ఉంది, అలాగే ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్సిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. పెట్రోల్ తీసుకున్నట్లయితే మీకు మైలేజ్ పర్ లీటర్కి వచ్చేసరికి 18 కిలోమీటర్ల నుంచి మీకు 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది అని కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇంకా సిఎన్జి మోడల్ తీసుకున్నట్లయితే సిఎన్జి మోడల్లో 26 కిలోమీటర్ పర్ కిలో సిఎన్జికి మైలేజ్ ఇస్తుంది అని చెప్పి టాటా కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇంకా ఇంటీరియర్ కూడా, టాటా పంచ్ ఇంటీరియర్ గురించి కూడా స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవాలి. దీంట్లో 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మీకు స్క్రీన్ అయితే లభిస్తుంది అనమాట. అది కూడా ఫ్లోటింగ్ స్క్రీన్ అనమాట. అంతేకాకుండా దీంట్లో 6 స్పీకర్స్ లభిస్తాయి. మీకు రేర్ సీట్ కావచ్చు, లేకపోతే డ్రైవర్ సీట్ కావచ్చు, కో ప్యాసింజర్స్ కావచ్చు, అన్ని సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. థై సపోర్ట్ కావచ్చు, అలాగే సేఫ్టీ పరంగా కూడా ఈ కార్ అయితే చాలా అంటే చాలా మంచి రేటింగ్ని సొంతం చేసుకుంది. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్లో అయితే ఇది సేఫెస్ట్ కారుగా నిరూపించబడింది అనమాట. 5-star రేటింగ్ దక్కింది దీనికి. దీనిలో అయితే మీకు ఎయిర్ బ్యాగ్స్ చూసుకుంటే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్తో వస్తుంది ఈ కార్ అయితే. ఇంకా మీకు బూట్ స్పేస్ కూడా 366 లీటర్స్ బూట్ స్పేస్తో ఇది వస్తుంది. ఈ కార్లో మొత్తం 31 వేరియంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. మీరు వేరియంట్ మారే కొద్దీ కూడా దీంట్లో స్పెసిఫికేషన్స్ పెరుగుతూ ఉంటాయి, అలాగే ఫీచర్స్ పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ధర కూడా స్లైట్గా పెరుగుతూ ఉంటుందన్నమాట. మీరు బేసిక్ మోడల్ తీసుకుంటే 6 లక్షల ఎక్స్షోరూమ్ నుంచి హై ఎండ్కి వెళ్ళేసరికి మీకు 10 లక్షల 10 వేల వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఇది ఉందన్నమాట. ఇంకా ఓవరాల్గా టాటా పంచ్ గురించి చూసుకున్నట్లయితే దీంట్లో మనకి అంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఏం లేవనే చెప్పాలి. కాకపోతే ఇంజన్ పరంగానే 3 సిలిండర్ ఇంజన్ 1.2 లీటర్ అయ్యేసరికి ఈ పెట్రోల్ ఇంజిన్కి సంబంధించి కొంచెం డిసడ్వాంటేజ్ కింద చెప్పాలి. ఎందుకంటే సిటీలో ఉన్నంత వరకు మీరు బాగానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కానీ హైవే మీదో లేదంటే లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ పవర్ అనేది మీకు కొంచెం తగ్గుతుంది. ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్. అంతేగాని స్పేస్ పరంగా కావచ్చు, లెగ్ రూమ్ పరంగా కావచ్చు, అలాగే కంఫర్ట్నెస్ గురించి కావచ్చు, ఓవరాల్గా సేఫ్టీ పరంగా చూసుకున్న కానీ 5-star రేటింగ్ ఉంది. మైలేజ్ కూడా మీకు దగ్గర లీటర్కి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ కూడా లభిస్తుంది. అన్ని రకాలుగా చూసుకున్నా కానీ ఈ కార్ అయితే సేఫెస్ట్, కంఫర్టబుల్ అండ్ బడ్జెట్ అనమాట, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. కాకపోతే ఇంజన్ ఒకటే ఒక్క మైనస్ కింద మాట్లాడతారు, కానీ ఇంక అంతకుమించి టాటా పంచ్లో మీరు పేరు పెట్టడానికి ఏమీ లేదు. మంచి మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి టాటా పంచ్లో. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కనుక కొత్త కారు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈసారి నుంచి సేఫ్టీ అనేటువంటి ఒక క్వశ్చన్ని కూడా మీ ఆ జాబితాలో యాడ్ చేసుకొని మనం ఎంత సేఫెస్ట్ కారు కొనుక్కోవాలి అనే దాని గురించి కూడా ఆలోచించండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు ఇప్పటికే టాటా పంచ్ని కనుక యూజ్ చేస్తూ ఉంటే మీ యూజర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంకా ఎలాంటి కార్ల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్స్ చెప్పండి, తెలియజేయండి.